జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై మాసం 13వ తారీఖు నుంచి 2024 ఆగస్ట్ 26వ తారీఖు వరకు కూడా ఖగోళంలో ఒక ప్రత్యేక అంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేక అంశము ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కొన్ని అనుకూలతని తెచ్చిపెడుతుంది. అయితే ఈ అనుకూలతని తెచ్చిపెట్టడంలో తెలుసుకొని కొన్ని పరిహార ప్రక్రియలు చేయడం ద్వారా ఈ యోగాన్ని ఒడిసి పట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి, సీజనల్గా రైన్ ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటుంది. కొంతమంది నీటి నిల్వలు పెట్టుకుంటారు, కొంతమంది రైన్ అలా వదిలేస్తూ ఉంటారు. సో ఇలాగా నీటి నిల్వలు పెట్టుకునే వాళ్ళకి ఎప్పుడైనా మధ్యలో స్కేర్సిటీ వచ్చినా స్కేర్సిటీ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఖగోళంలో కూడా ఉన్న యోగాలు, ఎవరి జన్మజాతకంలో అయినా యోగం ఉంటే ఈ యోగాలు వచ్చినప్పుడు వాటిని ఒడిచిపట్టుకుంటే అవి ఇంకా మంచి ఫలితాన్ని, రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. సపోజ్ ఖగోళంలో సూచించే యోగం వాళ్ళ జన్మకుండలిలో లేదే అనుకోండి, అప్పుడు నైరాశ్యం చెందకుండా ఖగోళంలో ఇలాంటి యోగాలు మనకి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాయి. వాటిని వాటిని ఒడిచిపట్టుకోవడానికి ప్రయత్నించినా మీ జన్మజాతకంలో లేని యోగాన్ని కూడా మీరు ఖగోళం ద్వారా, అంటే గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఈ యోగాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ కుండలిని అనుసరించి, మీ రాశిని, మీ లగ్నాన్ని అనుసరించి మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే కొంతమందికి అనుకోకుండా లక్కు తగులుతూ ఉంటుంది. లక్కు తగిలేది ఎప్పుడంటే సడన్గా వాళ్ళు ఉండి ఒకసారి లక్కీయెస్ట్ పర్సన్స్గా అవుతారు, లేదా అనుకోకుండా వాళ్ళ జీవితంలోనే వాళ్ళకి ఏదైనా లక్కు తోడవుతూ ఉంటుంది. ఈ లక్కు తోడయ్యేది ఎప్పుడంటే మనకి ఖగోళంలో ఉన్న యోగాలు మనల్ని బ్లెస్ చేసినప్పుడు. వాళ్ళు తెలిసి తెలియకపోయినా అది గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి. చాలా స్ట్రాంగ్గా ఎప్పుడు ఉంటుంది, జన్మజాతకంలో ఖగోళంలో యోగాలు ఏర్పడిన సమయంలో కనుక జన్మజాతకంలో ఆ జాతకుడికి కావచ్చు, లేదా ఆ జాతకురాలకి కావచ్చు, అర్గలాసు లేకుండా, అంటే ఇంటర్వెన్షన్స్ కుండలిలో ఏమీ లేకుండా ఉండి, అలాగే ఈ అర్గలాసు అనే కాదు మంచి దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మ దశల్లో ఉండి అన్ని రకాలుగా, అంటే మన సుదర్శన చక్ర పద్ధతిలో చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా జన్మజాతకం చాలా క్లీన్గా ఆ టైంలో ఉండి ఆ టైంలోనే ఖగోళంలో యోగాలు ఏర్పడితే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ప్రయత్నంగా వీళ్ళు చేయకపోయినా కూడా ఆ యోగాలన్నీ వీళ్ళకి వర్తిస్తాయి. అయితే ఆ యోగాలన్నీ వీళ్ళకి వర్తిస్తాయి కాబట్టి సడన్గా వాళ్ళకి లైఫ్ టర్న్ అవ్వడం జరుగుతుంది. లైఫ్ టర్న్ అవ్వడం కావచ్చు, అనుకోకుండా వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో కలిసి రావడం కావచ్చు, ఇలాంటివన్నీ ఇలాంటి వాటి వల్లే జరుగుతాయి. అయితే ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి ఎలాగైనా వాళ్ళు ఏం చేసుకున్నా చేసుకోకపోయినా అవి జరుగుతూ ఉంటాయి. అందరికీ అలా ఉండాలని ఉండదు కదా. అందరికీ అలా చేసుకోవాలంటే వాటి కోసం ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. చేసుకుంటే కనుక ఖగోళంలో వచ్చేది పూర్తిగా కాక, మన జన్మజాతకంలో లేకపోతే కనుక పూర్తిగా కాకపోయినా కొంతవరకు ఒడిచిపెట్టుకోవడానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటుంది. అంటే 100% యోగాని మనం మెజర్ చేస్తే కనుక ఆ 100% యోగాను అట్లీస్ట్ ఒక 60% యోగాన్ని డ్రా చేసుకోవడానికి అవకాశం కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి సపోజ్ అంటే ఎవరైనా చాలామంది అన్నిటికోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు లైఫ్లో, కానీ కొంతమంది కష్టపడకుండా లక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కష్టపడి లక్ని ఎంజాయ్ చేస్తారు, కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి లక్ ఫేవర్ చేయడు. ఇలా లక్ ఫేవర్ చేయాలంటే ఇలాంటి యోగాల్ని మనం ఒడిచిపెట్టుకోవాలి. అసలు ఏంటి ఆ యోగము, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఈ యోగము ఉంటే ఎలా ఉంటుంది, ఇది నేను మొత్తం కూడా మీకు చక్కగా వివరిస్తాను. ఆ యోగం పేరు గురుమంగళ యోగం. ఈ గురుమంగళ యోగం మనకి ఇప్పుడు నేను చెప్పిన తేదీల్లో, అంటే 2024 నుంచి 2024 జూలై మాసం 13వ తారీఖు నుంచి 2024 ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా ఈ యోగం ఖగోళంలో చోటు చేసుకోబోతుంది. ఈ ఖగోళంలో చోటు చేసుకునే యోగం కాబట్టి వీటిని మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇస్తుంది, సో ఆ స్ట్రీమ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా దానికి ఎలిజిబుల్ అవుతారు, అది వాళ్ళకి బఫర్ అమౌంట్ కదా. అలాగా అప్పుడప్పుడు ఖగోళంలో ఇలాంటి యోగాలు వస్తే వాటిని మనం ఒడిచిపెట్టుకోవాలి. ఈ గురుమంగళ యోగం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనకి మంగళ్ళు మన జీవితంలో ఏదైనా ఇనిషియేషన్ తీసుకోవడానికి,
అంటే ఆదిలోనే హంసపాది కాకుండా ఉండడానికి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, మన జీవితానికి మన జీవితాన్ని ఉద్ధరించే నిర్ణయం తీసుకున్నప్పుడు మన లైఫ్ బాగా స్పీడ్గా వెళ్ళడానికి, స్పీడ్గా అంటే వృత్తిపరంగా ర్యాపిడ్ గ్రోత్ రావడానికి, ఇలాంటివి రావాలంటే కొన్ని కొన్ని మనలో కరేజ్ ఉండాలి, మనలో డ్రైవ్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటే కనుక చక్కగా విల్ పవర్ తోటి మనం పనులన్నీ చేసుకొని వెళ్ళగలుగుతాం. ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిని అధిగమించుకుంటూ వెళ్తారు. అలా ఉండాలంటే ఎవరికైనా సరే జన్మజాతకంలో మంగళం చాలా సపోర్టింగ్గా ఉంటాయి. వాళ్ళు అన్ని ఆటంకాలని అధిగమించుకుంటూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించుకుంటూ వాటికి చేరువైపోతూ ఉంటారు. ఇప్పుడు అందులో గురువు మంగళకి గురుదేవుడు కనుక తోడైతే కనుక చాలా బాగా ఉంటుంది. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంజనేయ స్వామివారిని చెప్పాలి. మంగళం ఎప్పుడైనా సరే గురు భగవానుడు కంట్రోల్లో ఉంటే చాలా మంచిది. లేకపోతే కనుక మంగళం బాగా ఉన్నా ఒక్కొక్కసారి విపరీతంగా ఉన్నా కూడా అగ్రెసివ్ డెసిషన్స్ వల్ల కూడా జాతకురాలు కావచ్చు జాతకుడు కావచ్చు ఇబ్బందులు పాలవుతారు. అంటే ఆలోచన ఉండదు, చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. సో ఒక్కొక్కసారి అవి రివర్ట్ అయ్యి ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా సరే మంగళకి గురు భగవానుడు తోడై ఉంటే కనుక చాలా, అంటే తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకొని వస్తారు. దీనికి పురాణాల్లో మనం చెప్పాలంటే మనందరికీ ఇష్టమైన దైవము హనుమంతుడే చెప్పాలి. హనుమంతుడు అంటే ఆయన ఉన్న ఇది ఆయనకున్న శక్తికి గురుబలం తోడై ఉండడం వల్ల గురుమంగళ యోగం ఆయనకి చక్కగా ఆప్ట్ అని చెప్పచ్చు. అంటే దేవీదేవతలకి అంటే మనం ఒక మీకు అర్థం అవ్వడం కోసం నేను హనుమంతుడిని చెప్తున్నాను. ఇప్పుడు హనుమంతుడు మహాశక్తివంతుడు, అతి బలవంతుడు, వాయువేగంతో క్షణంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలడు. లంకను కూడా ఆయన దాటి వెళ్ళిపోయాడు, సముద్రాన్ని దాటి వెళ్ళాడు. ఆయన ఏదైనా చేయగలిగే సమర్థుడు. కానీ ఆ సమర్థతకి ఆయనకి గురుబలం కూడా ఉండడం వల్ల ఎక్కడ ఎలా మసలాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎవరితోటి సంధి ఎలా కుదర్చాలి, రాజీ ఎలా కుదర్చాలి, ఏ సమయంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మన పరాశర సంహితలో ఉన్న హనుమద్ వైభవం చూస్తే కనుక చాలా సుస్పష్టంగా మనకు తెలుస్తాయి. అసలు ఒక మనిషి ఎలా బతకాలో మన హనుమంతుడిని చూసి చాలా చక్కగా నేర్చుకోవచ్చు. అంటే మనకు ఒక ఇండెక్స్, మన లైఫ్కి ఒక ఇండెక్స్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా హనుమంతుడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి ఇండెక్స్ మనకి గురుమంగళ యోగం వల్ల వస్తుంది. ఎప్పుడైనా మన ఇది సరిగ్గా ఆలోచిస్తే మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక సక్సెస్ మనకి ఎప్పుడు కూడా అత్యంత చేరువలో ఉంటుంది. దాన్ని అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించుకుంటూ మన ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తాము. ఎప్పుడైనా సరే మంగళకి ఒక్కొక్కసారి ఆలోచనలు అంటే ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలకి గురు భగవానుడు తోడై ఉంటాయి కనుక అవి మనకి సజావుగా వెళ్తాయి. లేకపోతే ఆవేశపడాల్సిన చోట ఒక మాట అనాల్సిన చోట కామ్గా ఉంటే అది ప్రమాదమే. లేదు, ఎక్కడైతే కామ్గా ఉండాలో అక్కడ అనవసరంగా ఆవేశపడితే అది ప్రమాదమే. ఈ రెండింటిని మనకి సరిచేస్తాడు గురు భగవానుడు. అంటే ఎక్కడైతే ఆవేశం చూపించాలో, ఎక్కడైతే ఒక మాట మనం మాట్లాడాలో, మాట్లాడకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయో అలాంటి చోట మనల్ని మాట్లాడేట చేస్తాడు. సో దట్ మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే అన్ని వేళలా ఆవేశం మంచిది కాదు, అలాగే అన్ని వేళలా నిదానంగా ఉండడం కూడా మంచిది కాదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని వేళలా ఆవేశపడితే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తారు లైఫ్లో. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే యోగమే గురుమంగళ యోగం. ఈ గురుమంగళ యోగం ఎవరి జన్మజాతకంలో అయితే ఉంటుందో వాళ్ళకి భయపడుతూ వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళలో మనం చాలా బ్యాలెన్స్డ్ నేచర్ చూస్తాము. ఇది గురుమంగళ యోగం ఎలా ఏర్పడుతుందంటే గురువు కానీ ఆ గురువు మరియు మంగళ వీళ్ళిద్దరు ఎవరి జన్మజాతకంలో అయితే కలిసి ఉంటారో వాళ్ళకి గురుమంగళ యోగం ఏర్పడుతుంది. అది కేంద్రాల్లో కోణాల్లో ఉంటే కనుక, అంటే చంద్రాత్తు కానీ లగ్నాత్తు కానీ కేంద్ర కోణాల్లో ఉంటే ఇంకా బాగా యోగిస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఉపచయ హౌసెస్లో ఉన్నా లేకపోతే ఇంకే ఏ స్థానాల్లో ఉన్నా కూడా అవి అలా కూడా యోగిస్తుంది, ఉన్న స్థానానికి యోగం ఇస్తుంది. ఉదాహరణకి షష్ఠస్థానాల్లో ఉందనుకోండి, వాళ్ళ లైఫ్లో కాంపిటేటివ్ స్పిరిట్ చాలా బాగా ఉంటుంది, వీళ్ళందరికీ గోల్స్ సెట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు సక్సెస్లో వీళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు, ఎవరి శత్రువులు లేకుండా సక్సెస్ని సంపాదించుకుంటారు షష్ఠస్థానంలో ఉంటే. షష్ఠస్థానం మీద వాళ్ళు దృష్టి పడుతూ కూడా ఉన్నా కూడా అప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్, ఈ అజాత శత్రువులుగా సక్సెస్ఫుల్ పీపుల్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం రతన్ టాటా గారిని తీసుకుంటే ఇలా చాలామంది మనకి లైఫ్ స్టోరీస్ మనకి తెలుసు కదా. కొంతమంది లైఫ్ స్టోరీస్ ఎలా ఉంటాయంటే
వాళ్ళ సక్సెస్ చూసి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతారు, అడ్మైర్ చేసుకోవాలనుకుంటారు. అలా అడ్మైర్ చేసుకునే విధంగా సక్సెస్ని గురు మంగళయోగం ప్రతి ఒక్కళ్ళకి కల్పిస్తుంది. ఉపాధ్యాయ హౌసెస్లో ఉంటే అది చేసే అందులో ప్రత్యేకించి సిక్స్త్ హౌస్లో ఉంటే ఇలా చేస్తుంది. ఇప్పుడు అసలు ఈ యోగము ఏ ఏ రాశుల వాళ్ళకి, గోచారంలో వచ్చే యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఒక 2-3 పాయింట్స్లో చెప్పుకున్నాము. చేసుకోవాల్సిన రెమెడీ, ఏ రెమెడీ చేస్తే ఏ పరిహారం చేసుకుంటే ఈ యోగం బాగా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇది కూడా మంచి. ధనుసు రాశి, ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు మీకు షష్ఠస్థానంలో గురుమంగళ యోగం జరుగుతూ ఉంది. షష్ఠస్థానంలో జరుగుతున్న గురుమంగళ యోగం మీకు మంచి కాంపిటేటివ్ సక్సెస్ని ఇస్తుంది. ప్రాపర్టీస్ వైజ్ కావచ్చు, ఏమన్నా ఇష్యూస్ ఉంటే లీగల్ ఇష్యూస్ కానీ, సోషల్ డిస్ప్యూట్స్ కానీ, ఇలాంటి వాటిల్లో అంతా సెటరేట్ అయ్యే సమయం ఈ గురుమంగళ యోగం మీకు ప్రసాదిస్తూ ఉంది. అలాగే మీరు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఇది చాలా అంటే చాలా శుభతరుణము. మంచి ప్రయాణాలు చేస్తారు, అంటే ఇప్పుడు ఏదైనా ఈ ముఖ్యమైన పని మీద ఎక్కడ మనం జనరల్ అంటే డే టు డే లైఫ్లో చేసే జర్నీలు కాకుండా ఒక్కోసారి కొన్ని జర్నీస్ చేస్తాం, కొన్ని ముఖ్యమైన పనుల మీద మనం జర్నీస్ చేస్తూ ఉంటాం. అలా ముఖ్యమైన పనుల మీద మీరు చేసే జర్నీస్ అన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు చేపట్టే అంటే చాలా డ్రైవ్ ఉంటుంది మీలో ఈ మాసం, సెల్ఫ్ డ్రైవ్ చాలా బాగా ఉంటుంది. ఈ సెల్ఫ్ డ్రైవ్ వల్ల ఏది కూడా అదిలో హంసపాద అన్న మాట రానియకుండా ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మీ సమర్థతతోటి, మీ ఎఫిషియన్సీతోటి, అంటే ఇంకా ఎక్కువ ఏది ఆలోచించకుండా మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏదైనా ఒక పని చేయడానికి బాగా ఎక్కువ ఆలోచించడం కూడా తప్పు, పనిని అసలు ముందు మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచన మీకు వస్తుంది. ఆ ఆలోచనతో ఏంటంటే మీ పనులన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్తారు. అంతకుముందు మీరు పెండింగ్లో పెట్టిన ప్రతి పని కూడా ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ అలాగా గుడ్డొచ్చి చేలో పడ్డట్టు కాకుండా చాలా ఫామ్గా వెళ్తారు, అంటే చాలా చక్కగా వెళ్తారు, డీసెంట్గా వెళ్తారు. అక్కడ మళ్ళీ మీకు ఇబ్బంది రాకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలో అలానే మీరు ముందుకు తీసుకెళ్తారు. తద్వారా చక్కటి విజయాన్ని మీరు కైవసం చేసుకోగలుగుతారు. ఇది గురుమంగళ యోగము ధనుసు రాశి వాళ్ళకు ప్రసాదించేవారు. చూశారు కదండి గురుమంగళ యోగం మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుందో. ఇప్పుడు చేసుకోవాల్సిన రెమెడీ, అసలు మీ రాశిలో ఈ యోగం ఉందో లేదో మీకు తెలియదు, కానీ ఇది గోచరంలో ఉంది కాబట్టి మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా ఈ పరిహారం చేసుకోండి, మీరు ఖచ్చితంగా చాలా అంటే మంచి మార్పు వచ్చేస్తారు. అసలు ఫస్ట్ మీ ఆలోచనలోనే ఒక మంచి మార్పు వస్తుంది. నేను చేయలేను, నేను సాధించలేను, నేను పనికొస్తానా ఏదైనా సాధించడానికి అన్న ఆలోచనలకి కట్ చేసేస్తాడు. కట్ అయిపోయి ఆ ఆలోచన బ్రేక్ అయిపోయి నేను ఎందుకు చేయలేను, ఇంతమంది చేస్తుండగా, కొంతమంది చేస్తుండగా, ఆ కొంతమందిలో నేనెందుకు ఉండకూడదు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఒక బ్రేవ్నెస్, మనలో మనకి ఒక బ్రేవ్నెస్, ఒక డ్రైవ్, చక్కటి డ్రైవ్ గురు మంగళులు ఇద్దరూ కలిసి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ పరిహారం ఏంటో చూద్దాం. దీనికి ఇది నెల మనకి 13వ తారీఖు నుంచి ప్రారంభమై 26వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో, ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రోజుల్లో సుందరకాండ పారాయణం చేయాలి. సుందరకాండ పారాయణం 11 రోజులు చేస్తారా, 21 రోజులు చేస్తారా, మీ ఇష్టం, మీ అనుకూలతను బట్టి చేసుకోండి. సుందరకాండ ఎలా పారాయణ చేస్తారు, నియమ నిష్ఠలతోటి. అంటే సుందరకాండ పారాయణం ప్రారంభించే రోజు మొదటి రోజు చక్కగా తలస్నానం చేయండి. తలస్నానం చేసి హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి దండం పెట్టుకోండి. చక్కగా భజే వాయుపుత్రం అని చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చేస్తే చాలా ఇష్టం. ఒక 11 ప్రదక్షిణాలు చేసి నీ సుందరకాండని చదవడానికి నేను సంకల్పించాను, సుందరకాండ చదవడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఆటంకాలు రాకుండా నన్ను కాపాడు నాయన అని చెప్పి దండం పెట్టుకొని గణపతికి మొదటగా ప్రార్థించుకొని సుందరకాండ ప్రారంభించండి. కొంతమంది ఏకాసనంలో కూర్చొని చేయగలిగితే, అంటే ఒకటే రోజు మొత్తం కదలకుండా కూర్చొని సుందరకాండ కంప్లీట్ చేయగలిగినా చేయొచ్చు, లేదా వారం సప్తాహం చేస్తారా, 11 రోజులు చేస్తారా, లేదా 21 రోజులు చేస్తారా, మీ ఇష్టం. ఏకవింశతి చేస్తారా, అది మీ ఇష్టం. అలా ఏదైనా మీ కన్వీనియంట్ను బట్టి చేయడానికి చేయండి. ప్రతిరోజు మీరు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు, స్పైసెస్ ఇలాంటివి ఏం తినకుండా చాలా సాత్వికమైన ఆహారము ఈ సుందరకాండ పారాయణ చేసేటప్పుడు తీసుకోవాలి. లేడీస్ అయితే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి మీ పీరియడ్స్ చూసుకొని మీరు ప్రారంభించండి. 4 రోజులు అయితే చేయకూడదు. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే మధ్యలో పీరియడ్స్ వస్తే ఆ 4 రోజులు బ్రేక్ ఇచ్చి 5వ రోజు తలస్నానం చేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇది
ప్రతిరోజు మీ నోటి వెంట రాముని కీర్తిస్తూ ఉండండి, రాముని స్తుతిస్తూ ఉండండి. ఇలా చేసి లాస్ట్ రోజు స్వామివారికి సింధూర పూజ, కుదిరితే వడమాల లేదా అప్పాలమాల వేయించండి. మీకు మీ స్తోమతను అనుసరించి వేయించండి. వేయిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా సరే హనుమంతుడికి మీరు మామూలుగా కూడా ఇది చేసుకోవచ్చండి. హనుమంతుడికి సాయంత్రం పూట కనుక ఆకుపూజ చేయించిన, సాయంత్రం పూట వడమాల వేయించిన, అప్పాలమాల వేయించిన, వెంటనే మన కోరిక తీరిపోతుంది. అంటే చక్క ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే వెంటనే తీరిపోతుంది. ఇది నా జీవితంలో నాకు చాలాసార్లు జరిగిన ఎక్స్పీరియన్సే మీకు షేర్ చేస్తున్నాను. కొంతమందికి చెప్పి వాళ్ళకి కూడా జరగడం జరిగింది. కాబట్టి ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే సాయంత్రం పూట మీరు కనుక హనుమంతుడికి వడమాల కానీ ఆకుపూజ కానీ ఏదైనా చేస్తే చాలా మంచిది. వెంటనే ఆ కోరిక తీరిపోతుంది. అంటే ఆ కోరిక ఇంటెన్సిటీని బట్టి విదిన్ నో టైం ఆ కోరిక తీరుతుంది. ఇలాగా సుందరాకాండ పారాయణం చేసుకొని హనుమంతుడి కృపకి పాత్రలు అవ్వండి. అలా హనుమంతుడి కృపకు పాత్రలు అవ్వడం ద్వారా మీ జీవితంలో చాలా చక్కటి మార్పుల్ని ఇన్వైట్ చేయండి. ఇలా మీరు అందరూ చేయాలని చెప్పి, మీ అందరి జీవితంలో సన్మంగళాలు జరగాలని చెప్పి, నేను కూడా మీ అందరి తరఫున మనందరి జీవితంలో సన్మంగళాలు జరగాలని చెప్పి, మనందరి తరఫున హనుమంతుడికి శిరస నమస్కరిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవారి.